వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అన్న మంత్రి హరీష్ రావు. నూట 69వ రోజుకు యుగళం పాదయాత్ర, వృత్తి నిపుణులతో లోకేష్ ముఖాముఖి. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుది ఆస్కార్ లెవెల్ నటనన్న అంబటి, పవర్ పాయింట్ ప్రజేషన్లో అన్ని అబద్ధాలేనని మండిపాటు. కరీంనగర్ జిల్లాలో ఈటల పర్యటన, బీఆర్ఎస్ సర్కార్పై నిప్పులు. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఊగలం పాదయాత్ర ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్ మధ్యాహ్నం మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో వృత్తి నిపుణులతో ముఖాముఖి సమావేశమయ్యా. సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ సమస్యలను నారా లోకేష్ కు విన్నవించారు. దీనిపై లోకేష్ స్పందించారు. జగన్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని విమర్శించారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు పాత రీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ఏపీఎస్సీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ పెండింగ్ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసానిచ్చారు. పాలసీ ఫ్రేమ్వర్క్స్ త్రూ ప్రొఫెషనల్స్ వ్యూ, అప్పుడే క్వాలిటేటివ్ పాలసీస్ వస్తే అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. మీరు చూస్తే ఇప్పుడు తణుకులో అరుమెల్లి రాధాకృష్ణ ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే. హీ వాజ్ అ ప్రొఫెషనల్. సింగపూర్లో ఐటీ కంపెనీ ఉండేది రాధాకి. సో అప్పుడు సింగపూర్లో టీడీపీలో బాగా యాక్టివ్గా ఉండాడు. అప్పుడు బాబు గారు రాధాని గుర్తించి రాను రాజకీయాల్లోకి అవకాశం కల్పించారు. ఇట్లా అనేక మంది డాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవకాశం కల్పిస్తానే ఉంది. ఇట్స్ నథింగ్ న్యూ. బట్ నేను అనుకునేది ఏంటంటే, ఒక పైప్ లైన్ ఆఫ్ లీడర్షిప్ తయారు చేయాలి. దట్ లీడర్షిప్ పైప్ లైన్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ప్రొఫెషనల్స్ వింగ్. అండ్ దట్ ఈస్ వాట్ యునో టీడీపీస్ థాట్ ప్రాసెసెస్ బిహైండ్ క్రియేటింగ్ ప్రొఫెషనల్ బిల్ వచ్చింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచాలని దానిపైన మేము మాట్లాడాం, మేము పోరాడాం. ఇది అనవసరమైన ట్యాక్స్, ఇది హెరాస్మెంట్ తప్ప దీనివల్ల ఏమి రాదు రాష్ట్రానికి. మా అంటే ఇంకా 100 కోట్లు తప్ప ఏమి రాదంటే ఇందులో ప్రొఫెషనల్ ట్యాక్స్ విపరీతంగా పెంచారు. ప్రొఫెషనల్స్ ని, అదేవిధంగా కంపెనీస్ ని ఈరోజు పెద్ద ఎత్తున హెరాస్ చేస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ని రద్దు చేస్తాము. సో మీకు ఆ డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన మెమోరీస్ నెవర్ డై పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఏపీజేఎం నజీమా మరైక్యా శాస్త్రవేత్త వైఎస్ రాజన్లు రచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన విద్యార్థులకు వారి స్టార్టప్లకు అంతరిక్ష శాస్త్రంలో అవకాశాలు తెరుచుకునే అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అబ్దుల్ కలాం కల ప్రధాని కొత్త ఆవిష్కరణ వల్ల నెరవేరుతుందని నమ్ముతున్నానని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు. देश के उज्जवल भविष्य के सपने जो अब्दुल कलाम जी ने हमें दिखाए, इसकी आशा की मुस्कान है, उसकी जोश की मुस्कान है और देश को आगे बढ़ाने के जुनून की मुस्कान होती है. और मैं मानता हूं वो मुस्कान में देश का भविष्य समाहित है. जो नींद में देखे जाते हैं स्वप्न वो होते हैं ஜோ சோனே நஹி தேதே. நான் உங்கள் அனைவரும் காங்காத்தர் அப்துல் கலாம் அவர்களின் மிக முக்கியமான ஒரு கொட்டேஷன், அவர் சொன்ன ஒரு சொற்றொடரை சொல்ல விரும்புகிறேன். அது உறக்கத்தில் சாதா இத்னா சரல் தா கி ஹமாரே குஜராத்தி அக்பார் மே எக் கட்னா சபி தி கி பாரத் ரத்ன லேனே கே லியே ஜப் அப்துல் கலாம் ஜி ராஷ்டிரபதி பவன் பஹுஞ்சே தப் வோ படே நர்வஸ் தே
क्योंकि उनको सूट पहनने की आदत नहीं थी और टाइम में वो कंफर्ट फील नहीं करते थे। ప్రజల వరదల్లో ఇబ్బందులు పడుతుంటే తండ్రి కొడుకులు ప్రజల ప్రాణాలు పూచికప్పులతో సమానమన్నట్లు వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు। శనివారం ఉప్పల్లో వరద బాధిత ప్రాంతాలలో రేవంత్ రెడ్డి పర్యటించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు। వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు। రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కుంభకై రాజకీయాలకు పరాకాష్ఠకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు। వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారిపై ఉందని కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। నీళ్లు ఉన్న దగ్గర కాలనీలు వెలవడం అక్కడ నిర్మాణాలు జరగడం దాంతోని నీళ్లు అక్కడ నిలవలేకుంటా అన్ని బస్తీల మీదకి కాలనీల మీదకి వరదలు రావడం జరుగుతుంది। దాదాపుగా 65 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన నిజాం కాలం నాటి చెరువులను అన్నింటిని కూడా 90% బిఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు। ఇది పట్టణాలకే కాదు పల్లెటూర్లో కూడా ఇయాల చెరువులను వదలడం లేదు టిఆర్ఎస్ నాయకులు। ఒక పక్కన ఇసుక దోపిడీ వల్ల వాగులల్లో ప్రవహించాల్సిన నీళ్లు గ్రామాలలోకి వస్తున్నాయి। ఇసుక లారీలు వాగులకు పోయి వస్తుంటే ఆ ఇసుక మొత్తం తొలగించడం వల్ల నీళ్లు దిశ మారి ఎక్కడి నుంచి అయితే లారీల రాకపోకలు ఉన్నాయో అక్కడి నుండి గ్రామాలలో నీళ్లు నిండినాయి। నగరంలో చెరువులను ఆక్రమించుకోవడం వల్ల ఒకవేళ అధిక వర్షం వస్తే చెరువులు నిండిన తర్వాత అలుగు ఎల్లాల్సింది। ఆక్రమించుకోవడం వల్ల పడ్డ వర్షం పడ్డతే కాలనీలల్ల ఇళ్ళలకు వచ్చి పేదల జీవితాలతోని చెలగాటమాడే పరిస్థితి వచ్చింది। ఇంత దోపిడీకి పాల్పడి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతోటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని ప్రగల్పాలు పలికి ఇవాంక ట్రంప్ను తీసుకొచ్చిన ఆయన హైటెక్ సిటీలో తిప్పి ఆయన గారికి వచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి నగరం అద్భుతంగా ఉందని చెప్పి ఆర్బాటు ప్రచారాలు కేటీఆర్ గారు చేస్తున్నారు తప్ప నగరం పరిస్థితి మేడి పండులాగా ఉన్నది। మేడి పండు చూస్తే పైనుంచి మేలిమగా అనిపిస్తుంది, పొట్ట ఇప్పి చూస్తే ఎట్లయితే పురుగులు ఉంటాయో నగరంలో వరదలు అట్లా ఈ రోజు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి। రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ కారణమైందని మంత్రి హరీష్ రావు అన్నారు। 3 గంటల కరెంట్ చాలదంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు। సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేశారు। అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు। కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని వీరిద్దరితో తెలంగాణ బతుకులు ఆగమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు। వ్యవసాయం దండగండ చంద్రబాబు నాయుడుకు గురువు ఎవరు? ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు। మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడతదా? మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయనకేమో కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు। ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తీసుకుంటారు। ఒక్క రూపాయి కూడా ఆయన అసెంబ్లీలో నేనాయన ఏదో మంచినీళ్ళ పైసలని నీ చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా? మా తెలంగాణ సంగతి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డిని వల్ల కుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణ ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి। కా కిరణ్ కుమార్ రెడ్డిని ఈయన పదవి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పిలుచుకుంటాడు కిషన్ రెడ్డి। అంటే మీరు ఏంటి, ఈయన తెలంగాణ సోయుండదా? నీకు తెలంగాణ ఇజ్జతులు ఆడబెట్టదలుచుకున్నారు మీరు? రూపాయి ఇయ్యా తెలంగాణ కానియా అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టే ప్రయత్నం ఇవాళ బీజేపీ నాయకులు చేస్తున్నారు। చంద్రబాబు నాయుడు తెలంగాణను రాసి రంపర పెట్టిండు, నా కరెంట్ ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, వ్యవసాయం దండగన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరనేమో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదబెట్టాలని చూస్తున్నాడు। ఇవాళ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఇవాళ తెలంగాణ గౌరవం కేసీఆర్ అయితేనే నిలబెట్టగలుగుతాడు। ఇవాళ రానే రాదన్న తెలంగాణను
తెచ్చిండు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుతురు నింపిండు మన కేసీఆర్. మరి అటువంటి వర్షాలకు తెగిన రోడ్లు బ్రిడ్జి కల్వర్టులను ఈటర్ పరిశీలించారు. జమ్మిగుంట హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీలో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైనది విమర్శించారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25,000 అందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు చెరువులు కల్వర్ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టాలన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయి కానీ చేతల్లో మాత్రం ఏమి చేయరని ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో గుర్చుకుపడ్డారు. ఇళ్లకు నీళ్ళు వచ్చింది. 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కూర్చబడ్డ కల్వల ప్రాజెక్టు మళ్ళీ మొట్టమొదటిసారిగా ఆ ప్రాజెక్టు దిగిపోయింది. ఇవాళ ప్రభుత్వం ఇంతవరకు ఈ మునిగిన ఇళ్ళ దగ్గరికి కానీ వాళ్ళ కనీస సహకారాలు కానీ అందించలేదు. స్వచ్ఛంద సంస్థలుగా వ్యక్తులుగా హాళ్లలో పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యం మంచినీళ్ళ సౌకర్యం కల్పించింది తప్ప ఇంతవరకు వాళ్ళకి ఒక రూపాయి సాయం కూడా అందలేదు. నిన్న నేను భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన, వరంగల్ అనమకొండ నగరాల్లో పర్యటించిన, అక్కడ కూడా ఎక్కడ ఒక రూపాయి సాయం అందలేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి, తక్షణమే ఏ ఇళ్లకైతే నీళ్ళు వచ్చి బియ్యం పప్పులు ఉప్పులు బట్టలన్నీ కూడా చెడిపోయినాయో వాళ్ళందరికీ కలిసి ఒక 25,000 రూపాయలు సాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రెండవది, ఇంత వర్షాలకు కూడా నీళ్లు రానటువంటి కాలువల మరమ్మతులు కానీ ఇతరత్ర బ్రిడ్జిల మరమ్మతులు కానీ చేయించాలని చెప్పి రెండవ డిమాండ్ చేస్తాను. మూడవది, తక్షణమే తెలియపడ్డ చెరువులు కానీ ఇళ్ళ కలవల పాత్ర కానీ యుద్ధ ప్రాతిపదికలన్నీ పునర్నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. వాగులలో కట్టబడ్డ చెట్టాలు కూడా పక్కపోయినాయి కాబట్టి వాటి నిర్మాణం కూడా తక్షణమే చేస్తాను. కోతకు గురైనటువంటి రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ కల్వర్ట్లు కానీ తక్షణం డబ్బులు రిలీజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలి, లేకపోతే గ్రామాలకు రాకపోవాలని నిర్ణయించింది. అదేవిధంగా అన్నింటికంటే బాధాకరమైన ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల వాగుల పొంటున్న అటు 1/2 కిలోమీటర్ ఇటు 1/2 కిలోమీటర్ భూములన్నీ కూడా కోతకు గురైంది. అంటే ఒక్కొక్క దగ్గర తాడి చెట్టు అంత లోతు గుయ్యలు పడ్డాయి. ఇక ఆ భూములు శాశ్వతంగా ఎప్పుడు మళ్ళీ వ్యవసాయానికి పనికి రాకుండా ఉండే ఆస్కారం ఉంది. కాపర్ డ్యామ్ స్పిల్వే నిర్మాణం పూర్తి కాకుండానే డయాఫ్రామ్ వాల్ నిర్మించారని ఆరోపణ. 9 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల గురించి క్షణం కూడా ఆలోచించలేదని ప్రశ్నించిన అంబటి చంద్రబాబుకు కౌంటర్ గా మీడియాకు పవర్ పాయింట్ ప్రదర్శించిన మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పందించారు. మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఇప్పుడు రమ్మా, నెక్స్ట్ దీది అప్రోచ్ ఛానల్. వాళ్ళు మేము గవర్నమెంట్లోకి వచ్చి పోలవరాన్ని మేము టేకప్ చేసే సమయానికి అప్రోచ్ ఛానల్ ఎలా ఉంది, ఇవన్నీ భూములు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పొలాలు, ఇది కొద్దిగా తవ్వారు, ఇది మొత్తం. అంటే అప్రోచ్ ఛానల్లో నది డైవర్షన్ కావడానికి కావలసినటువంటి అప్రోచ్ ఛానల్ని వాళ్ళు పూర్తి చేయలేదు అన్నారు కదా. నెక్స్ట్ ఇది అప్రోచ్ ఛానల్, ఇది స్పిల్ ఛానల్ ముందు ఉన్నది. నెక్స్ట్ అమ్మా, ఇది మేము వచ్చిన తర్వాత తొవ్వి ఇవన్నీ కూడా బ్లాక్ చేసి కింద వాటర్ వచ్చినా కూడా పైనుంచి వచ్చి పడ్డా, ఇది గేట్లు పైనుంచి వచ్చి పడ్లా కూడా ఇది కాకుండా ఉండడానికి ఇది స్పిల్ ఛానల్, స్పిల్ ఛానల్ కూడా తయారు కాలేదు, మేము వచ్చిన తర్వాత తయారు చేశాం. నెక్స్ట్ ఇది అట్టుబడి, ఇది నేను ఏం చెప్పదలుచుకోండి, ఆ 2 స్లైడ్స్లో అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండానే డయాఫ్రామ్ వాల్ వేసేసారు. అంటే నదిని డైవర్ట్ చేయడానికి ఆస్కారం లేదు, వాటర్ వెళ్ళడానికి ఆస్కారం లేదు. నది మొత్తాన్ని డైవర్ట్ చేయాలంటే నది గర్భం అంతా తవ్వాలి కదా, కొత్త నది తవ్వకోకుండానే పెండింగ్ పనులు పెట్టుకొని చేశారు. ఇది వారి కాలంలో ఉన్నటువంటి స్పిల్ వే. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, కష్టపడ్డాను స్పిల్ వే కట్టాను గేట్లు పెట్టానని. ఇది స్పిల్ వే ఎంత ఏ లెవెల్లో ఉందో చూడండి, ఇంతవరకు కట్టేసరికి ఇంకా పైకి కాల. నెక్స్ట్ అమ్మా, ఇది ఒక గేట్, ఈ పక్కన పూర్తి కాలేదండి, ఈ పక్కన పూర్తి కాల, స్లాబ్లు వేయలే, ఇంటికి స్లాబ్ వేయకుండా దర్వాజా పెడతామే, ఇంకో గేట్ పెట్టాడు రేకు పెట్టి భజన అయిపోయింది, అయిపోయింది గేట్లు పెట్టేశాం. ఏంది గేట్లు పెట్టేది, ఎన్ని అబద్ధాలు నాకు అర్థం కాలేదు. గేటు పెట్టి భజన చేసి ఎన్ని ఇలాగే ఉన్నాయి చూడండి,
ఇది కానీ ఇటు కానీ ఏం కాదు, ఈ రెండు దిమ్మలు బైక్ లేపారు, ఇక్కడ గేట్ పెట్టారు, మొత్తం అయిపోయింది అబ్బాయి స్పిల్ చాలా స్పిల్ వే అయిపోయిందని చెప్పారు. ఏమిటి మోసం కదా ఇది, తొందర కంగారు తొందరగా పూర్తి చేయాలని తాపత్రయం, బిల్లులు చేసుకోవాలని తాపత్రయం. నెక్స్ట్ ఇది మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేశాం. దిస్ ఇస్ ద ప్రజెంట్ పొజిషన్, దట్ ఈస్ ద లాస్ట్ పొజిషన్. ఎంత డిఫరెన్స్ ఉందండి, అంటే స్పిల్ వే కంప్లీట్ కాకోకుండానే, నదిని డైవర్ట్ చేయకోకుండానే మీరు ఎక్కడికి వెళ్ళారు, డయాఫ్రమ్ వేసేశారు. మన దేశంలో పరిపుష్టమైన సౌభ్యవంతమైన బాసులు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక బాసులే ముద్ర వేశారని, ఇంతకన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం 2023 వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్ ను ప్రారంభించారు. ఆంగ్లంలో మాట్లాడడం రాని వారి ప్రతిభను ఎన్నడూ ఆమోదించేవారు కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నారని తెలిపారు. తాను ఐక్యరాజ్య సమితిలో కూడా భారతీయ భాషలోనే మాట్లాడతానని చెప్పారు. భారతీయ విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. భాషలతో విద్వేష వ్యాపారాలు చేసే వారి చట్టర్లు మూత పడతాయని చెప్పారు. जिन लक्ष्यों को लेकर आगे बढ़ रहा है उसमें हमारी शिक्षा व्यवस्था का भी बहुत ज्यादा महत्व है. आप सभी इस व्यवस्था के प्रतिनिधि हैं, ध्वजवाहक हैं. इसलिए अखिल भारतीय शिक्षा समागम का हिस्सा बनना मेरे लिए भी अत्यंत महत्वपूर्ण अवसर है. मैं मानता हूं विद्या के लिए विमर्श जरूरी होता है, शिक्षा के लिए संवाद जरूरी होता है. मुझे खुशी है कि अखिल भारतीय शिक्षा समागम के इस सत्र के जरिए हम विमर्श और विचार की अपनी परंपरा को और आगे बढ़ा रहे हैं. జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లాలని అసమర్థుడు జగన్ అని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ది చెత్త ప్రభుత్వం అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోతున్నారని, పోలవరం ప్రాజెక్టు పనులు 72% టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హత్య కేసులో వాస్తవాలు బయటపడగానే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారన్నారు. ప్రతి నెల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గోదావరి పెన్న అనుసంధానం ద్వారా నక్రికల్ నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో గోదావరి తల్లిని పడేసే కార్యక్రమానికి కోడెల శివప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడ నుండి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టించారు. అక్కడి నుంచి ఆ నీళ్లు బొల్లాపల్లి మన బొల్లాపల్లి రిజర్వాయర్లో పెట్టి ఇక్కడి నుంచి వెలుగొండకి, సోమసలకి, కందలేరికి నీళ్లు గోదావరి పంపించవచ్చు. మళ్లీ బొల్లాపల్లి నుంచి టనల్ తీసుకుని నల్లమల అడవుల్లో బనకచర్ల రెగ్యులేటర్ దగ్గర ఆ గోదావరి తల్లిని కలిపితే ఆ స్కాడా సిస్టమ్ లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొత్తం మీకు మొత్తం చూపించారు. ఆ ప్లాన్ లో మొత్తం ఆ నీళ్లన్నీ కూడా అన్ని ప్రాంతాలకు కూడా వెళ్లే విధంగా ఆ సిస్టమ్ లో మీకు మొత్తం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గత 3 రోజుల్లో అన్ని కూడా మీకు స్లైడ్స్ ద్వారా ఏ విధంగా బనకచర్ల రెగ్యులేటర్ దగ్గర నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో బాధితులకు కల్పించిన వసతులు అందిస్తున్న సాయాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ముందు చూపుతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తి ప్రాణనష్టాలను తగ్గించగలిగామని ఆయన తెలిపారు. వరద కారణంగా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు మంత్రి వెల్లడించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ह्यूमन लाइफ लास्ट लेकिन अतनेसारी मैं अदे कार्यक्रम दुरदा सतीश अत मल्ल वैसा अतन रिहाबिलिटेशन सेंटर की पुनरावास के मल्ल तिगी टीवी दुकान सामान लाइफ रेस्क्यू थर्ड टाइम मूड सारे मूड सारे अ रेस्क्यू सिबंदी तरह पुनरावास के उड़ा तिटना हेच्चर विनक लाइफ रेस्क्यू लाइफ रेस्क्यू तन अनेसरी आ फ्लड कौन जरिए अब इंडिया बृंद रे अब जस्ट दाने क्यू मिनट्स बिफोर अब जी अपड़क मरी फायर बोट अभी चेयटा की रेस्क्यू चेयर के एडिशनल लोकल बॉडी अभिलाष गारे अपड़के अतु आलरे उधृत मछिलीपट में वैद्य कलाशाल निर्माण चारात्मकम राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री विडुदल रजनी अन्नारु कृष्णा जिला मछिलीपट में मेडिकल कलाशाल शुक्रवार आम सदर्शार अनंतरम मीडिया तो मालात मछिलीपट में 64 एकराल विस्तीर्ण में 560 कोट्ल तो मेडिकल कलाशाल निर्माण चेपट्टिनट्टु तेलिपारु इंदुकोसम दादापु 8500 कोट्ल वेच्चिंचि त्वरलोने 17 प्रभुत्व वैद्य कलाशालनु अंदुबाटुलोकि तीसुकोच्चेंदुकु विशेष कृषि चेस्तुन्नारनि तेलिपारु ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే సుమారు 500 కోట్లు 550 కోట్ల వరకు కూడా ఖర్చు వస్తది వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగినప్పుడు జరిగినటువంటి కాన్వర్సేషన్ జరిగినటువంటి మాటలు మీకు చెప్తా ఉన్నా ఏమన్నారు 500 కోట్ల నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతది ఇది తెచ్చి ఇది మెయింటైన్ చేయాలంటే ఆ భారం చాలా పడుతది కాబట్టి అంత ఖర్చు పెట్టి తెచ్చే పరిస్థితి మనకు లేదు కాబట్టి మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నేమ్ తెచ్చే ఆలోచన చేయట్లేదు అలాంటి ఆలోచన లేదు అని వాళ్ళ హయాంలో వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటి మీరు కనీసం మీరు ఆలోచన చేసేందుకే ధైర్యం సరిపోనటువంటి మీరు మీ హయాంలో ఈ రోజు మీరు ఎంతో ధైర్యంతో ఎంతో ఒక యజ్ఞం పూనుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ధైర్య సాహసంతో ఈ రోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు నడుం బిగిచ్చారు దాంట్లో భాగంగా 5 కాలేజ్ ని మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఎంత ఎంత కాస్ట్ తో ఎంత ఎఫర్ట్స్ తో కూడుకున్నటువంటి అంశము మీరు ఆలోచనకే ధైర్యం చాలలేదు ఆ రోజు మీకు మరి మేము ఈ రోజు తెస్తుంటే మీరా మమ్మల్ని ప్రశ్నిస్తారు అసలు మీకు ఉందా చిత్తశుద్ధి మీరు ఏ రోజు ఆలోచన చేయలేదే మరి అలాంటి మీరు ఎలా మీరు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు మీకు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నా మీ హయాంలో మీ ఆలోచనకు కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితిలో ఉండింది ఈ రోజు మేము ఇంత గొప్ప ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య విద్యను పేద ప్రజలందరూ కూడా అభ్యసించే విధంగా ఈ రోజు మేము అందుబాటులోకి తీసుకొచ్చామని గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి దీని అందరూ కూడా హర్షించి ఎంతో మంది కూడా వెల్కమ్ చేస్తున్నటువంటి డెసిషన్ ని కేవలం బుర్ద జల్లే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కాబట్టి మీ హయాంలో మీరు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడే అర్హత మీకు మెడికల్ కాలేజ్ మీద లేదని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను ఇదే కాదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరి రేపు 1వ తారీఖు రావడం జరుగుతా ఉంది మరి నేను సుబ్బారెడ్డి గారు కూడా వెళ్లి ఈ వినార్బిట్ మాల్ ఫౌండేషన్ వేయడానికి ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి 600 కోట్లతో రహేజ సంస్థ వారు ఇక్కడ మన విశాఖపట్నానికి ఇనార్బిట్ మాల్ కట్టేందుకు మనకు ముందుకు వచ్చారు భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను సిఎల్పి నేత బట్టి విక్రమార్క మళ్ళీ పరిశీలించారు భద్రాచలం కరకట్ట రామాలయం వద్ద ఫ్లూవిజ్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క మళ్ళీ భద్రాచలం ఎమ్మెల్యే పొడం వీరయ్య పరిశీలించారు కొత్తగూడెం నుండి భద్రాచలం కిన్నరసాని నది దగ్గర 2 సంవత్సరాల క్రితమే కట్టిన చెక్ డ్యాం వరద ఉధృతికి తెగిపోయిని బట్టి విక్రమార్క తెలిపారు నాణ్యత లేని పనులు చేసి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం చేతగాని తరానికి ఇదే నిదర్శనం అన్నారు అనేక వాగుల పైన కట్టినటువంటి చెక్ డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది గతంలో 10-15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యామ్ కూడా అలాగే ఉన్నాయి కానీ ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్ పేరు మీద వాళ్ళు కట్టినటువంటి వందలాది కోట్లు పూర్తిగా నీళ్లలో ఇలా పోసినట్టు అయిపోయింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తుందన్నారు అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని ఫైర్ అయ్యారు కాగా మంత్రి రోజా శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 9 ఏళ్లైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే పురంధేశ్వరి కూడా మాట్లాడుతున్నారు 9 ఏళ్లైంది పార్టీ పెట్టి పేరుకు పార్టీ పెట్టడమే గానీ అది ప్యాకేజీలకు తప్ప
ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేదు. ఆయనేమో ఫస్ట్ పార్టీ పడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కే వెళ్ళాడు, వాళ్ళకేంటి ఓటు వీళ్ళకేంటి అంటాడు. నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళాడు, బొక్క బోర్లా పడ్డాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను పోటీ చేయను అంటాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయను అంటారు. అంటే ఆయన ఎందుకు పార్టీ పెట్టాడో ప్రజలకు ఇప్పటికే పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈరోజు పురంధేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ ని దగ్గర సమాధానం ఉందా, దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు, వ్యక్తిగతంగా విమర్శించాలనుకుంటే మేము కూడా లెక్కలేని విమర్శలు చేయగలం, రోత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు కూడా ఇలా మాట్లాడేవారేనా, చేతనైతే మా అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన సమాధానం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం సేతుపత్రం ప్రజల ముందు విడుదల చేయండి, మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూస్తే అర్థమవుతుంది, చక్కటి భాష, ఉన్నత విద్య, రాజకీయాల్లో నైతిక విలువలతో పెరిగినటువంటి పురంధేశ్వరి దేవి గారి మీద మీ అవాకులు చవాకులు మాని వారు అడిగినటువంటి ప్రశ్నల మీద సమాధానం చెప్పమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకటి, పంచాయతీ నిధులు మీరు నిధులు మళ్లించలేదా? రెండు, ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు ఇస్తే ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? మూడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద మీరు చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడిగారు. నాలుగు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల విషయంలో పోల్చుకోమని చెప్పారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో మీద వారు ప్రశ్నలు వేశారు. మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేక అడ్డగోలుగా తికమక ప్రశ్నలతో సమాధానం చెప్తున్నటువంటి అమర్నాథ్ గారు, మీరు మంత్రిగా వెలగబెట్టింది ఏముంది? మీరు దావోస్కి వెళ్ళారు, ఒక ఉద్యోగమైన ఆంధ్రప్రదేశ్లు ఇచ్చారా? పరిశ్రమలో రోజుకు ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి, కాపాడగలుగుతున్నారా? ఎందుకు ఈ రకమైనటువంటి అవగాహన రాహిత్యంతో మాటలు మాని ప్రజల ముందర బీజేపీ మీ యొక్క పాలన మీద, మీ యొక్క అభివృద్ధి మీద ప్రజా చార్జ్షీట్ను మేము ప్రజల్లో పెట్టాం. కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అన్న మంత్రి హరీష్ రావు. నూట 169వ రోజుకు యువగులం పాదయాత్ర, వృత్తి నిపుణులతో లోకేష్ ముఖాముఖి. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుది ఆస్కార్ లెవెల్ నటనన్న అంబటి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అన్ని అబద్ధాలే లేని మండిపాటు. కరీంనగర్ జిల్లాలో ఈటల పర్యటన, బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.